అందరికీ నమస్కారం అండి. పేటీఎం బ్యాచ్ రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్న దొంగలు ఈరోజు ఐఐటి మూలాలను వెదికే పనిలో పడ్డారండి. దురదృష్టవశాత్తు అక్కడ కమ్మవాళ్ళు ఎవరూ దొరకలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఐఐటిని మేనేజ్ చేశారు అని చెప్పి పిచ్చికొక్కల్లాగా మురుగుతున్నారండి. అసలు ఐఐటి అనేది ఎక్కడుందో వీళ్ళకి తెలుసా అండి? ప్రశ్నాపత్రాలని లీక్ చేసి దొంగతనం చేసి పాస్ అయ్యి మేము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అని చెప్పుకుంటారు వీళ్ళు. నేను రాసిస్తానండి 10 లైన్లు మించకుండా, దాన్ని చూసి తప్పులు లేకుండా చదవమనండి. నా టీడీపీ జెండా వదిలేసి నేను వాళ్ళ జెండా కప్పుకుంటా, వాళ్ళ జెండా పట్టుకుంటానండి. ఇది నా ఛాలెంజ్ అండి. చూసి కూడా చదవటం రాని వీళ్ళు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. వీళ్ల తండ్రి కాడి నుంచి వీళ్ల తల్లి ఇతను ఎంతమందినో ఉసిగొల్పి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో కేసుల్ని పెట్టించారు. అసలు వ్యవస్థలను మేనేజ్ చేసే శక్తే ఉంటే ఆ రోజు ఈవీఎంలనే చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేసిండేవాళ్ళు. అలాగే నరేంద్ర మోడీ గారిని పట్టుకొని ఆయన్ని మేనేజ్ చేసుకుని మీకులాగా వెన్నుపోటు రాజకీయాలు చేసి ఉండేవాళ్ళు. అలాంటిదేమీ చేయలేదు ఆయన. అసలు ఐఐటి ముంబైకి వచ్చిన వ్యక్తుల్ని మనం ఎవరూ పరిచయం చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళు ప్రపంచానికి అందరికీ తెలిసిన వ్యక్తులే, ప్రముఖ వ్యక్తులు, ప్రపంచానికి తెలిసిన వాళ్ళు వాళ్ళందరూ కూడాను. అసలు అలాంటి వాళ్ళు ఐఐటికి వచ్చారు అంటే దాని విశిష్టత, దాని ప్రాముఖ్యత ఏంటో తెలిస్తేనే వచ్చారు, లేకపోతే రారు కదండి. అసలు దీనికి స్పాన్సర్ చేసిన వ్యక్తులు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే హేమాహేమీ సంస్థలండి. వీళ్ళు మామూలు వాటికి చెయ్యరు, అది కూడా అందరికీ తెలిసిన విషయమే. అయినా ఇంకా ఈ దుష్ప్రచారం చేయడం ఏంటో నాకైతే తెలియట్లేదు. ఇకపోతే బాబు గారి నీతి నిజాయితీ ఏంటనేది ఈ రాష్ట్ర ప్రజలకి, ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ తెలుసండి. మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఇచ్చిన ఒక్క అవకాశాన్ని వృధా చేసుకొని రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోవద్దు. అందరికీ ధన్యవాదాలండి. జై హింద్.